ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. మన వేదామృత ఛానల్లో వీక్షకుల సౌకర్యార్థం రాశి ఫలాల గురించి, జాతక దోష పరిహారాల గురించి తంత్ర జ్యోతిష శాస్త్ర నిపుణులు గత 15 సంవత్సరాలుగా వారాహిదేవి ఉపాసనలో ఉన్నటువంటి శ్రీ పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారి వీడియోలు ప్రసారం చేస్తున్నాం. వారి ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. అవసరమైన వారు జాతక పరిశీలన, దోష నివారణార్థం వారిని సంప్రదించవచ్చు. అయితే ఇది కేవలం వీక్షకుల సౌకర్యార్థం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వారితో జరిపే సంప్రదింపులకి వేదామృత ఛానల్ ఎటువంటి బాధ్యత తీసుకోదు. దయచేసి గమనించగలరు. నమస్తే. శ్రీమాత్రే నమః. అసలు పుట్టిన తేదీ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మనల్ని భూమి మీదకు పంపిన శుభదినం. ఆ బ్రహ్మదేవుడు మన నుదుట రాసిన బ్రహ్మరాత మరెక్కడో లేదు, ఖచ్చితంగా మన పుట్టిన తేదీలోనే ఉంది. మనకు కలిగే శుభ అశుభయోగాలు, అదృష్ట దురదృష్టాలు అన్నీ మన పుట్టిన తేదీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆకాశంలో తిరగాడే నవగ్రహాలు, 12 రాశులు, 27 నక్షత్రాలతో నిండి ఉన్న మన పుట్టిన తేదీ మనకు చెప్పే ఆశ్చర్యకరమైన అద్భుతమైన జీవిత రహస్యాలు ఎన్నో. భార్యాభర్తల సంబంధంలో అపశృతులు పలుకుతున్న మేషరాశివారు, కేవలం డబ్బు కోసం 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్న వృషభరాశివారు, ఆకస్మికంగా చనిపోతున్న కన్యారాశివారు, ఆర్థికంగా కుంగిపోతున్న తులారాశివారు, జీవిత భాగస్వామికి దూరమవుతున్న వృశ్చిక రాశివారు, అలాగే సర్పదోషం ఉన్న ఇంట్లో అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయి, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, పితృశాపం ఉన్న ఇళ్లలో వంశాభివృద్ధి లేకపోవటం, ఆకస్మిక మరణాలు ఎందుకు జరుగుతున్నాయి, అలాగే 27 నక్షత్రాల్లో ఉన్న మర్మం ఏమిటి, ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. జనవరి నుండి డిసెంబర్ నెల వరకు ఉన్న 12 నెలల్లో పుట్టిన వారి జీవిత రహస్యాలు ఏమిటి? 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు మొదట్లో బ్రహ్మాండంగా పెరిగి చివరిలో ఎందుకు దిగజారిపోతున్నారు? 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారు ఎందుకు 2 పెళ్లి చేసుకుంటున్నారు? 6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు ఐశ్వర్యంతో తొలతూగేవారు, చివరకు ఎందుకు బెకారులవుతున్నారు? 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు చెడు వ్యసనాల బారిన ఎందుకు పడుతున్నారు? ఇలా 1 నుండి 31వ తేదీ వరకు జన్మించిన వారి గురించి విడివిడిగా వివరణ. ఇటువంటి మిస్టీరియస్గా ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి.